వైసీపీని వీడనున్న సామినేని ఉదయభాను 22న జనసేనలో చేరిక మరికొందరు నేతలు కూడా చేరే ఛాన్స్. తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ రచ్చ. నా కుటుంబంతో సహా ప్రమాణానికి రెడీ. చంద్రబాబు కూడా సిద్ధమా అన్న వైవి. ధర్మారెడ్డి కమిషన్ కోసం కక్కుర్తి పడ్డారు. భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రమణ ఆరోపణలు. కాసేపట్లో పవన్ తో బాలినేని సమావేశం. అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటన. జనసేనలో చేరికపై రానున్న క్లారిటీ. నిర్మాతలకు సహకారం ఎప్పుడూ ఉంటుంది. త్వరలోనే చంద్రబాబు పవన్ తో భేటీ. నంది అవార్డులపై చర్చిస్తామన్న కందుల దుర్గేష్. జగన్ ఇతరుల మాట వినొద్దు, సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి, వైసీపీలోనే ఉంటానన్న నారాయణ స్వామి. భద్రాచలం ప్రధాన అర్చకుడిపై ఫిర్యాదు. వేధించారని 8 మందిపై కోడలు కంప్లైంట్. సీతారామానుజాచార్యులపై ఈవో వేటు. మిడీ కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు ఐఓఐ పై 50%, ఐవీఎఫ్ పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్లలో అవకతవకలు. నిబంధనల ఉల్లంఘనలపై విచారణకు ఆదేశం. నివేదిక తర్వాత చర్యలన్న గుంటూరు కమిషనర్. నేడు అందుబాటులోకి మరో 78 అన్నా క్యాంటీన్లు. ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. మొత్తం 203 ఓపెన్ చేయాలని నిర్ణయం. ఎస్ఓటీ పోలీసుల అదుపులో జానీ మాస్టర్. హైదరాబాద్ కు తరలిస్తున్న పోలీసులు. ఇప్పటికే పోక్సో కేసు నమోదు. పాడేరు ఆసుపత్రిలో దొంగల హల్చల్. వార్డులో చొరబడి మొబైల్స్ చోరీ. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు. ఏపీలో ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ ను ఆవిష్కరించనున్న చంద్రబాబు. స్టాక్ సరఫరా కేంద్రాల వివరాలతో పోర్టల్. నందిగం సురేష్ కు మరో షాక్. అరెస్ట్ కోరుతూ పోలీసుల పీటీ వారెంట్. 2020లో మాజీ ఎంపీపై హత్య కేసు నమోదు. ఢిల్లీ పర్యటనలో మంత్రి తుమ్మల. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ. భద్రాద్రిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుకు వినతి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఖర్గే నడ్డా మధ్య లేఖల యుద్ధం. రాహుల్ ను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. కాంగ్రెస్ కాపీ పేస్ట్ పార్టీలా మారిందన్న నడ్డా. మహారాష్ట్ర ఎన్నికలపై బీజేపీ ఫోకస్. 23-24 తేదీల్లో కీలక సమావేశాలు. తొలి జాబితా రిలీజ్ చేసే ఛాన్స్. ఎల్లుండి ఢిల్లీ సీఎంగా ఆతిషి ప్రమాణం. పలువురు మంత్రులు ప్రమాణం చేసే ఛాన్స్. ఇప్పటికీ రాజీనామా చేసిన కేజ్రీవాల్. యుఎస్ ఫెడరల్ బ్యాంక్ కీలక నిర్ణయం. వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్లు తగ్గింపు. ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం ధర. దేశీయ స్టాక్ మార్కెట్లపై ఫెడ్ రేట్ల ఎఫెక్ట్. లాభాల్లో ట్రేడ్ అవుతున్న సూచీలు. సెన్సెక్స్ 500 పాయింట్లు గెయిన్.